చిన్న సినిమాగా వచ్చి పెద్ద ప్రపంచం సృష్టించిన సినిమా హనుమాన్. సంక్రాంతి పరిలో అన్ని సినిమాలను నెట్టేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. హనుమాన్ బ్లాక్ బస్టర్ విజయం అవకాశాలు ప్రపంచాన్ని తెరిచింది. దాని తదుపరి భాగం జై హనుమాన్ కోసం అధిక ఉత్సాహాన్ని సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రశాంత్ వర్మ ప్రారంభించారు. సీక్వెల్ కి సంబంధించి దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడు. ఇది భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. జీవితం కంటే పెద్ద కథ, భారీ కాన్వాస్, అగ్రశ్రేణి నటులు, సాంకేతిక ప్రమాణాలతో ఇది మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందిస్తుంది. హనుమాన్ సీక్వల్ జై హనుమాన్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ హనుమంతుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఈ సినిమాలో శ్రీరామ్, హనుమాన్ పాత్రలకు పెద్ద పెద్ద తారలు నటిస్తారని ఇండస్ట్రీ బజ్. ఈ పాత్రల్లో ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ తన మనసులోని మాటను బయటపెట్టాడు. శ్రీరామ్ పాత్రలో తన నెంబర్ వన్ స్టార్ నటిస్తారు అని హామీ ఇచ్చారు. శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబు నటించాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. మరికొందరిలాగానే మహేష్ బాబుని శ్రీరామ్ గా చూడడానికి మా ఆఫీస్ లో కొన్ని ఎడిట్లు కూడా చేశాము. అయితే అది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దామని దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక భారీ అంచనాలను సృష్టించింది. ఎవరు ఏ పాత్రలను నటిస్తారు అనేది కాలమే వెల్లడిస్తుంది. ఈ సీక్వెల్లో తేజ సజ్జా మళ్లీ హనుమంతుని పాత్రలో కనిపించనున్నాడు.